పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎల్బి అండ్ గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు అట్లాగే ఈ సమావేశంలో డిసిసిబి వైస్ చైర్మన్ మిత్రులు రమేష్ రెడ్డి గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆత్మీయ సమ్మేళనం అంటే కొద్దిగా క్యాడర్కు నాయకులకు ప్రజాప్రతినిధులకు కొద్దిగా డిఫరెన్స్ ఉంది దూరం ఉంది జాబ్ ఉంది అని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది కాకపోతే పాల్పండ కాన్స్టిట్యూన్సీలో ఆ జాబ్ లేదు ఎందుకంటే మంత్రి గారు ఎప్పుడు కార్యకర్తతోనే 24 గంటలు కలిసి ఉంటారో అది నాకు తెలుసు కాబట్టి కొన్ని కాన్స్టిట్యూన్సీలో ఈ జాబ్ ఉన్నది కాబట్టి మరి కేసీఆర్ గారు ఆలోచించి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవాలి మరి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 12 సమావేశాలు పెట్టుకోవాలి ఒక మండలంలో 2 ఇప్పుడు మనకు టోటల్ 12 అంటే ఇది 5వ సమావేశం ఆత్మీయ సమావేశం కాబట్టి ఇక్కడ ఆత్మీయతగా విత్ ఫ్యామిలీస్ తో అందరూ వస్తారు కాబట్టి ఒక కుటుంబ సభ్యులుగా ఈ 10 గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులుగా ఒక 4-5 గంటలు కలిసి ఉండి కలిసి భోజనం చేస్తారు కాబట్టి మనం అందరం మనసు కలిసి కాబట్టి ఈ సమ్మేళన ముఖ్య ఉద్దేశం అది కాబట్టి మరి ఈ సమ్మేళనానికి నేను కార్యకర్తలను కోరేది ఏంటంటే కార్యకర్తలు ఒక వారధి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలి కార్యకర్తలు ప్రభుత్వం ఏ పని చేస్తా ఉందని అది కింది స్థాయి దాకా తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉంది కార్యకర్తల మీద అట్లాగే ప్రజాప్రతినిధుల మీద ఏముందంటే కార్యకర్తలే ఫౌండర్స్ ఉన్నది మనం చూస్తూ ఉంటాం ఒక బిల్డింగ్ కడితే అంతస్తు మీద పై అంతస్తు వేస్తూ ఉంటే బునాది గట్టి ఉండాలి బునాది ఎంత గట్టి ఉంటే అన్ని అంతస్తులు మనం లేపచ్చు మరి కార్యకర్తల బునాది కాబట్టి ఇక్కడ బునాది స్ట్రాంగ్ ఉన్నది పాల్పండ కాన్స్టిట్యూన్సీ ఎందుకంటే స్వయాన మంత్రి గారే ఇంజనీర్ కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్ అని చేసిందని చెప్పక తప్పదు మరి ఈరోజు ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది మనందరికీ తెలుసు ఇక నేను అంత లవతులు పోకుండా అవన్నీ మంత్రి గారు చెప్తారు మరి ఈ కాన్స్టిట్యూన్సీ ఈ మంత్రి గారు కరోనా టైంలో కూడా మీరు ఒక కాన్స్టిట్యూన్సీ అంటా ఉన్నారు కాన్స్టిట్యూన్సీ కాదు రాష్ట్రం కాదు మన 2 జిల్లాలకు కరోనా 2 సంవత్సరాల్లో మరి ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన ప్రసాద్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యూన్సీ కాదు నాకు తెలుసు నేను ఢిల్లీ మీటింగ్లో ప్రతి మీటింగ్లో నేను వెళ్తాను కాబట్టి కామారెడ్డి జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ మరి కరోనా టైంలో మళ్ళా ఫ్రెండ్స్తో డొనేషన్ ఇప్పించి బంధువుతో డొనేషన్ ఇప్పించి ఆక్సిజన్ ప్లాంట్ కూడా పెట్టించి ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ప్రశాంత్ రెడ్డి గారు అంటే నేనంట సెకండ్ కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు పెద్దలందరూ మొన్న చూసాం మేము అక్కడ మొన్ననే కాదు నేను ఎప్పుడంటే 2001 నుంచే చూస్తూ ఉన్నాను ఏమేంటంటే ఉద్యమ నాయకులు కేసీఆర్ అడుగులో అడుగు వేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తులం కాబట్టి మరి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గారికి అన్నీ తెలుసు కాబట్టి ప్రతి దాంట్లో ఎక్కడున్నా 100,000 మంది ఉన్నా ప్రశాంత్ రెడ్డి గారు అని పిలుస్తాం ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆయన సలహా సూచనలు తీసుకుంటాం కేసీఆర్ గారు మొన్ననే చూసాం మరి 14 నాడు పెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు కదివిని దీంట్లో అంత పెద్ద విగ్రహంను మరి ఆయన సలహా సూచనతో కట్టించిన ప్రశాంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున జిల్లా తరఫున దళితుల తరఫున నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అది కాదు 30 నాడు అది మన సెక్రటేరియట్ తన చేతిలో తనే పట్టించింది ఎంత అద్భుతంగా సెక్రటేరియట్
కాబట్టి 34 కూడా మనం వెళ్ళాలా మరి సెక్రటేరియట్ కట్టిన ప్రశాంత రెడ్డి గారు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు అందరికీ తెలుసు ఈ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ కొన్ని వేల కోట్లు అంటే సీఎం గారికి అతి సన్నిహితుడు సన్నిహితుడిని మాటలతోనే కాదు చేతతో చేస్తా ఉన్నా కొన్ని వేల కోట్లు ఈ కాన్స్టిట్యూన్సీ తీసుకొచ్చి అసలు రాష్ట్రంలోనే నంబర్ 1 కాన్స్టిట్యూన్సీ గా తీర్చిదిద్దుతున్న ఘనత ప్రభుత్వం సందర్భంగా వక్తలు చెప్పక తప్పదు నేను చూశాను మొన్న ग्राम पंचायत अवार्ड अवार केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत्म का अवार्ड मन जिले की इवे तुम का तुम अवार आ घनता तन के चुट अगे स्टेट स्टेट मन जिला वेलपूर मंडल नीचे कुछ स्टेट लेवल आ सदर्भं कुनूर ग्राम पंचायत सरपंच सी मंत्रीगार कृतज्ञ इला चाल ना प्रशांत रेड्डी गारु केसीआर गारु अशोक चक्रवर्ती एंकंटे अशोक चक्रवर्ती रोड तेरवना कांस्टेंसी चूस पच्चा अंके प्रशांत रेड्डी गारु अशोक चक्रवर्ती अंदर अगे प्रशांत रेड्डी गारु महात्मा गांधी महात्मा गांधी पल्ले सीमले देशा की पट्टा पल्ले सीमल मैं चूसा कदा सरपंच सर्गम का तेरा पल्ले सीम पल्ले प्रगति आध्र्यन पल्ले सीमल अभी कुदले रोड ड्रैनेजेस डंपिंग यार्स प्रकृति वन अट्ला श्मशान वाट चूसा मन देवालय काबटी एदे महात्मा गांधी पल्ले पल्ले सीमले देश पट्टो लेकिन काटी प्रशांत रेड्डी गारु महात्मा गांधी अट्लागे प्रशांत रेड्डी गारु अंबेडकर 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 एम चेसिंडु अनगारिन दलित वर्ग पैकी तीसुकोच्चिन व्यक्ति अंबेडकर अट्लागे दलित बंधु सीएम केसीआर द्वारा मैं दलित बंधु बालकोंड कांस्टिट्यूएंसी इंप्लीमेंट व्यक्ति मन प्रशांत रेड्डी सारे 1100 चिल्लर दलित बंधु वस्तु इवी का तन असल टारगेट अनलिमिटेड तन एरता केसीआर दरता असलू मैं प्रशांत रेड्डी गारु अंबेडकर अंदर्भतू चार विषया गंटल गंटल अंक उद्यम नायक मैक अभिनव संबंध उबी अन्नी विषया तल वर्ता नायक प्रजाप्रति पेर पेर कृतज्ञ धन्यवाद मुझे धन्यवाद मैं इपड़े चूस्ना बालकोंड निजकवर्ग अभिवृद्धि प्रदाता मन